వెంట్రుక రాశి సిటీ లైఫ్ తో మసి. నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా తామాషా ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి. మీ చదువులకు ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది. 2025 జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణన కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను 50% పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కులగణనను కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ నాన్నకి చెప్పండి, ఇందులో పాల్గొనేలా చెయ్యండి. ఆ వివరాలు మీరే చెప్పండి. ఆ వచ్చిన అధికారులతోటి ఆ కులగణన మొత్తం షీట్స్ మీరు తీసుకోండి, మీరు చదవండి, మీరు అవగాహన చేసుకోండి. మీరు మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈ కులగణన ఎవరికి ఎలాంటి ఇబ్బంది తేదు, ఎవరి ఆస్తులను గుంచుకోదు, ఎవరి రిజర్వేషన్లను తొలగించదు, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపదు. కొంతమంది కుట్ర పూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తారు. ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు భారత్ జోడో యాత్ర సందర్భంగా, కులగణన చేస్తాం, కులగణన ఎక్స్రే లాంటిది అని. ఇది ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్లను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి. అలాంటి ద్రోహులకు తెలంగాణ సమాజంలో తావి ఇవ్వకండి. ప్రజల్ని మభ్య పెట్టడంలో కొంతమంది ఉంటారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగ యువకులు గుర్తురాలే, ఏ అశోక్ నగర్ చౌరస్తా వైపు మళ్ళీ చూడలే, ఎవడు దిల్సుఖ్ నగర్ల కోచింగ్ సెంటర్లు ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోను చేసి వాళ్ళు అమరులైతే వాళ్ళ శవాల మీద ఈరోజు అధికారంలోకి ఆనాడు ఎక్కి 10 ఏళ్ళు మనల్ని తొక్కిండ్రు. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని వాళ్ళని బండకేసి కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే మళ్ళీ కుట్రలకు తెర లేపుతున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన విద్యార్థులదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీ ఉండాలి. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు. మనకు స్కిల్, శిక్షణ, నైపుణ్యం ఉన్నప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకున్నది. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అందుకే 2028 జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచే తేవాలి, సాధించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే కాదు, మనకు బాక్సింగ్లో రాణించిన నిఖత్ జరీన్ని, క్రికెట్లో రాణించిన సిరాజ్కు ఈరోజు క్రీడలలో రాణించినందుకు వాళ్ళిద్దరికీ డిఎస్పీ స్థాయి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవించినాం. చదువులో రాణించడమే కాదు, క్రీడల్లో రాణించిన మీరు కోరిన ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ రేవంత్ అన్నగా నేను తీసుకుంటా. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనండి, క్రీడల్లో రాణించండి. దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటికి ప్లాట్ ఇచ్చినాం, నగదు బహుమానం ఇచ్చినాం. ఇవన్నీ కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు చదువులతో పాటు క్రీడల మీద సమయం కేటాయించండి.
క్రీడల్లో రాణించండి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల్లో రాణించిన వాళ్లకు క్రీడలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి మీ రేవంత్ అన్న ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. క్రీడల్లో కూడా మీరు రాణించాల్సిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇదే కాకుండా మీ గురుకులాలు, చాలామంది గురుకులాల పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు. మీకు భవంతులు ఉన్నాయా? చిన్న చిన్న పిట్టగుళ్ళల్లో ఉంటున్నారు, మీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినరా? మీకు బిల్డింగ్లు ఉన్నాయా? ఉన్నాయా? లేవు కదా. అందుకే ఈరోజు ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థగా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 20 నుంచి 25 ఎకరాల స్థలాన్ని ప్రతి నియోజకవర్గంలో కేటాయించి 125 నుంచి 150 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మీకు చదువు చెప్పించాలి, క్రీడా ప్రాంగణాలు ఉండాలి, లైబ్రరీ ఇవ్వాలి, ల్యాబ్లను పెట్టాలి, మీ భోజన వసతులు గొప్పగా ఉండాలి అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే సంవత్సరం లోపల మీకు అందుబాటులో తేవడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అందుకోసం దాదాపుగా 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన పాఠశాలలు మీకు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక గొప్ప ఆలోచన, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తి, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధానాలు ఈరోజు మీ జీవితాలలో వెలుగు నింపాలి. ఆ వెలుగు నింపే కార్యక్రమాన్ని మీ అన్నగా నేను తీసుకోవాలని నేను భావిస్తున్నా. ఎందుకంటే జీవితంలో ఒక చిన్న గ్రామం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి 15-17 ఏళ్ళు కష్టపడి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ పేదోళ్ళు, ఈ తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నన్ను ముఖ్యమంత్రిని చేసిన, మరి ఇవాళ నన్ను ముఖ్యమంత్రిని చేసిన మీకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు ఈ పేదోళ్ళ కోసం, పేదోళ్ళ పిల్లల కోసం, మీ విద్య కోసం, మీ అభ్యున్నతి కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. రాత్రి మగళ్ళు మీ అభివృద్ధి కోసం పని చేసే బాధ్యత నాది. ఈ కార్యక్రమంలో ఎవరు అడ్డు వచ్చినా, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కంప చెట్లను తొలగించినట్టు తొలగించి బంగారు బాట మీకోసం వేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. మీరందరు అండగా ఉండండి, మీ తల్లిదండ్రులను ఆశీర్వదించమని చెప్పండి. ఒకనాడు 21 సంవత్సరం ఉండే ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించింది. నేను ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నా. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలి మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా. 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండే, ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించమని మీ రెజల్యూషన్ మూవ్ చేయండి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిద్దాం. ఎందుకంటే 21 సంవత్సరాలు నిండినోళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి జిల్లాలను నడుపుతున్నప్పుడు మా యువకులు 21 సంవత్సరాలు నిండినాక ఎమ్మెల్యేలుగా రాణిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇక్కడికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు 21 సంవత్సరాలకే ఎమ్మెల్యే పోటీ చేసే హక్కునివ్వాలని గట్టిగా చప్పట్లతోని శ్రీధర్ బాబు గారికి మీరు విజ్ఞప్తి చెయ్యండి. శ్రీధర్ బాబు గారు, మీరు గుర్తుపెట్టుకొని మా పిల్లల విజ్ఞప్తిని రేపు అసెంబ్లీలో మీరు రెజల్యూషన్ మూవ్ చేయాలి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు యువతీ యువకుల చేతుల్లో ఉంది. ఇవాళ ప్రపంచమే మన వైపు చూస్తున్నది. ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన బాధ్యత ఈ బాలల దినోత్సవం నాడు మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం, వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క ప్రస్తావిస్తున్న అంశాలలో పూర్తిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి భాగస్వాములుగా మారి
ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ 11 నెలల్లో నాకు అత్యధిక సంతోషం ఇచ్చిన రోజు ఏదైనా ఉందంటే 14 నవంబర్ 2024 ఎల్బి స్టేడియంలో ఈ విద్యార్థులను కలుసుకున్నప్పుడు వాళ్ళ చప్పట్లు, వాళ్ళ సంతోషం, వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న వెలుగు, వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న కాంతి ఈరోజు నాకు సంపూర్ణమైన సంతోషాన్ని, విశ్వాసాన్ని కల్పించింది. వీళ్ళే రేపటి తెలంగాణ భవిష్యత్తు, వీళ్ళే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు. వాళ్ళ భవిష్యత్తును మనం బాధ్యతగా నిర్వహించాలి, నిర్మించాలి. ఆ బాధ్యత మన అందరం తీసుకుందామని తెలియజేస్తూ ఈ విద్యార్థుల దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. మా టీచర్లకు అందరు కూడా నా సూచన, జాగ్రత్తగా అందరినీ వెనక్కి తీసుకెళ్ళండి. వాళ్ళకు కావలసిన అన్ని అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.